హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిర్మిశంద్ కుమార్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్ మ్యాజిక్ ఫార్ముల గురించి డిస్కస్ అయిపోతున్నాం ఎస్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్స్ ఏదైతే ఉంది ఈ యొక్క కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుంటే బిజినెస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు ఫాస్ట్ ఎయిట్ పర్సెంట్ ఫార్ములాని మనం యూజ్ చేసుకుంటూ ఇలా విత్ ఇన్ త్రీ మంత్స్లో మన చెక్ డబల్ చేయొచ్చు ఏదైతే పిన్ మనం అచీవ్ చేయలేకపోతున్నామో ఆ ఒక పిన్ మనం ఎలా అచీవ్ చేయొచ్చు పూర్తి డీటెయిల్స్తో ఈ వీడియో చెప్తాను సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దగ్గర చూడాల్సిన అవసరం చాలా వరకు ఉంది రైట్ ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క టీంలో ఎవరైతే ఉన్నారో అంటే గ్రూప్స్ కావచ్చు ఫేస్బుక్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఇటువంటి అన్ని గ్రూపుల్లో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి సో దట్ మీ టీంలో ఉన్న వాళ్ళు ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత ఈ యొక్క కాన్సెప్ట్ మీద వర్క్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తన బిజినెస్ని పెంచుకోవచ్చు ఎస్ ఫ్రెండ్స్ ఒక్కోవేళ మీకు సైడ్ బిజినెస్ ప్రాబ్లమ్గా ఉన్నట్లయితే రైట్ ప్రతిదీ కూడా ఈ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే సైడ్ బిజినెస్ ప్రాబ్లం పోతుంది రైట్ అలాగే పీవీ రావట్లేదు పీవీ జనరేట్ అవ్వట్లేదు రైట్ మనకి బిజినెస్ రావట్లేదు ఇటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయో ప్రతి ఒక్క ప్రాబ్లం చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క ఫార్ములా యూజ్ చేసుకుంటూ మీరు ఎలా మీరు బిజినెస్ని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేస్తాం బట్ బికాస్ ఈ యొక్క వీడియో ఏదైతే నేను తేర్ చేస్తున్నానో ఈ యొక్క వీడియోని యూస్ చేస్తాను మీరు అందరూ కూడా మీ బిజినెస్ ని పెంచుకోవచ్చు కాబట్టి ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసేయండి బికాస్ ఈ యొక్క వీడియోలో నేను టార్గెట్ పెట్టుకున్నాను కనీసం అన్న థౌసండ్స్ లైక్స్ అనేది రావాలి సో మీరు న్యూ అయినా ఫ్రెషర్స్ అయినా ఓల్డ్ పర్సన్స్ అయినా ఎవరైనా సరే ఈ యొక్క వీడియోని మీరు ముందే లైక్ చేసేయండి సో దట్ ఈ యొక్క మోటివేషన్స్ అనేది వస్తుంది మీ గురించి ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ ఇలాంటి కాన్సెప్ట్ ఏవైతే ఉంటాయో అలాంటి కాన్సెప్ట్ గురించి వీడియోస్ నేను తయారు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ కాన్సెప్ట్ అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి రైట్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఇ గురించి ఒక వీడియో ఆల్రెడీ తయారు చేసి ఉంది నేను మీకు పైన ఐ బటన్ లో లింక్ ఇచ్చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఫస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ ఫస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ మనం ఎలా చేయాలి ఫస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ చేస్తే మనకి వచ్చిన బెనిఫిట్స్ ఏంటి వీటి గురించి ఒక వీడియో ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంది దాని లింక్ పైన ఐ బటన్ లో కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అప్పుడే మీకు ఈ యొక్క వీడియో అనేది అర్థమవుతుంది రైట్ ఒకవేళ ఫస్ట్ ఆట్ ఎయిట్ పర్సెంట్ గురించి మీకు తెలియకపోతే ముందు ఈ వీడియోని చూసుకోండి తర్వాత తర్వాత మళ్ళీ అగైన్ యొక్క వీడియోని మీరు చూసుకోవచ్చు రైట్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిట్ పర్సెంట్ మనం అర్థం చేసుకోవాలి చేసుకోవాలి ఈరోజు ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా మనం మన బిజినెస్ ని ఎలా పెంచుకోవచ్చు ఎలా మనం డబల్ చేసుకోవచ్చు విత్ ఇన్ త్రీ మంత్ లో చెక్ ఎలా డబల్ చేసుకోవచ్చు రైట్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ థింగ్ ఈరోజు మనకు మన మన బిజినెస్లో పీవీ అనేది రావడం చాలా ఇంపార్టెంట్ కానీ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఒక డైరెక్టర్ దగ్గర నుంచి పీవీ మనకి రావు ఎక్కువ ఎవరి దగ్గర పీవీ వస్తుంది ఫైవ్ పర్సెంటర్స్లో ఎయిట్ పర్సెంటస్ దగ్గర నుంచి మనకి మ్యాక్సిమం పీవీ అనేది మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనము పెద్ద పీవీలు ప్లాన్ చేయకుండా చిన్న చిన్న పీవీలు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే మీరు ఒకటిసారి ఒక డైరెక్టర్కి రెండు వేల పీవీ టార్గెట్ ఇవ్వకుండా ఆ ఒక డైరెక్టర్ కింద ఫస్ట్ యాట్ ఎయిట్ పర్సెంట్స్ నేను ఎంతమందిని తయారు చేసుకోగలుగుతున్నానో దానిపైన మీరు ఫోకస్ పెడితే బిజినెస్ చాలా ఈజీగా ఉంటుంది రైట్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు మన కాన్సెప్ట్లో రెండు ఉంటుందండి ఒకటి మనకి హండ్రెడ్ పీవీ ఆప్షన్స్ ఒకటి ఉంటుంది ఇంకోటి సిక్స్టీ పీవీ ఆప్షన్స్ అనేది మనకి ఉంటుంది రైట్ అయితే ఈరోజు ఒక పర్సన్ లెట్స్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక పర్సన్ ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు ఈ వీడియో ఫ్రెషర్ అయినా కావచ్చు ఓల్డ్ పర్సన్స్ అయినా కావచ్చు అందరికీ చాలా యూస్ఫుల్ వీడియోస్ అనమాట లెట్స్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక పర్సన్ హండ్రెడ్ పీవీ కానీ సిక్స్టీ పీవీతో కానీ జాయిన్ అయ్యారు లెట్స్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ పర్సన్ హండ్రెడ్ పీవీతో జాయిన్ అయ్యారు అనుకున్నాము అండ్ ఈ పర్సన్ జాయిన్ అయ్యి ఇద్దరిని ఒకవేళ హండ్రెడ్ పీవీతో జాయిన్ చేసినట్లయితే ఓకే సో తను టోటల్ పీవీ వచ్చేసి ఎంత అయిపోతుంది త్రీ హండ్రెడ్ పీవీ వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అండ్ త్రీ హండ్రెడ్ పీవీ కంప్లీట్ అయిపోతే తను ఏమైపోయారు ఫాస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ అయిపోయారు ఇది ఒక రకం రెండో రకాలు వచ్చేసి ఏంటంటే సిలెస్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక పర్సన్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు తను సిక్స్టీ పీవీతో జాయిన్ అయ్యారు జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా తను ఏం చేశారంటే నాలుగురిని ఓకే ఫోర్ పర్సన్స్ని తను ఏం చేశారు సిక్స్టీ పీవీతో జాయిన్ చేయడం జరిగింది సిక్స్టీ పీవీ అంటే ఎంత సిక్స్టీ పీవీ అంటే టూ థౌసండ్ రూపీస్ హండ్రెడ్ పీబీ అంటే ఎంత త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే సో ఇలా మనం చూసుకున్నా కూడా మనకి టోటల్ ఇక్కడ ఎంత పీవీ వచ్చేసింది త్రీ హండ్రెడ్ పీవీ మనకి ఇక్కడ కూడా వచ్చేసింది అండ్ త్రీ పీవీ త్రీ హండ్రెడ్ పీవీ మన కంప్లీట్ అయిపోతే మనం ఎంత అయిపోతున్నామో ఫస్ట్ ఆట్ ఎయిట్ పర్సెంట్స్ అయిపోతున్నాం సో ఈ రెండు రకాలుగా మనం ఫస్ట్ ఆట్ ఎయిట్ పర్సెంట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు థర్టీ పీవీ ప్లాన్ చేస్తే థర్టీ పీబీ పరంగా కూడా మీరు అలా చేసుకోవచ్చు జస్ట్ జస్ట్ ఇది ఒక స్ట్రక్చర్ అనమాట ఓకే సో అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి లెట్స్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీ టీంలో ఒక పర్సన్ జాయిన్ అవ్వగానే ఆ జాయిన్ ఆ పర్సన్కి మనం ప్లాన్ చెప్పిన తర్వాత తనకు ఫస్ట్ ఎయిట్ పర్సెంట్ వచ్చారు ఈ పర్సన్స్ మీ కింద వచ్చిన తర్వాత మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు మీరు బ్రాంజ్ డైరెక్టర్ రావాలి అంత పెద్ద పెద్ద టార్గెట్ ఇవ్వకండి భయపడతారు కొంతమంది రైట్ మీరే పదివేలు కొనే చెయ్యండి మీరు మీరే పదివేలు పెట్టి ఫస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్ అయిపోండి అటువంటి ఏమీ చెప్పకండి చాలా సింపుల్గా వాళ్ళకి ప్లాన్ చెప్పండి సరే ఈ మంత్ మీరు ఏదైతే జాయిన్ అయ్యారో ఈ మంత్ మీరు జాయిన్ అయ్యి మీరు ఈ మంత్ కంప్లీట్ చేయాల్సింది ఫస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్ మీరు కంప్లీట్ చేయాలి ఎన్ని రోజుల్లో విత్ ఇన్ వన్ వీక్లో కంప్లీట్ చేయడం ఒక టార్గెట్ ఇవ్వండి ఈ వీక్ కంప్లీట్ అయ్యేలోగా మీ యొక్క ఫస్ట్ స్టార్ట్ ఎయిట్ కంప్లీట్ అయిపోవాలి రైట్ దాని గురించి నా తరఫు నుంచి ఎంత హెల్ప్ ఎన్ని ఎంత ఎంత హెల్ప్ కావాలో చెప్పండి నేను వస్తాను ఎన్ని ప్లాన్స్ చెప్పాలో చెప్పండి నేను నేను చేస్తాను ఓకే సో ఇది మీరు వాళ్ళకి చెప్పారు అనుకోండి వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెడతారు ప్లాన్ మీరు చెప్పవచ్చు ఏమవుతుంది వాళ్ళకి ప్లాన్ చెప్పడం రాదు కొత్తగా రైట్ కొత్తగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మనమే యాజ్ అప్లైన్గా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి ఎప్పుడైతే మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారు ఎయిట్ పర్సెంట్ ఈజీగా చేయగలడు వన్ వీక్ టార్గెట్ ఇవ్వండి ఈ వీక్ లోగా మీరు ఫస్ట్ అండ్ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ అవ్వాలి ఫస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఎంత టెన్ థౌసండ్ రూపీస్ అప్రాక్సిమేట్లీ టెన్ థౌసండ్ రూపీస్ బిజినెస్ మీరు ప్లస్ మీ టీమ్ తో సహా కలిపి మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు ఫస్ట్ అండ్ ఎయిట్ పర్సెంట్ అయిపోతున్నారు ఓకే సో వన్ వీక్లో ఎలా కంప్లీట్ చేయాలి వన్ వీక్లో మీరు కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి వాళ్ళకి ప్లాన్ చెప్పే బాధ్యత నాది అని చెప్పేసి ఆ బాధ్యతను మీరు తీసుకోవాలి అండ్ మీరు ప్లాన్ చెప్పాలి కూడా లెట్స్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక పర్సన్స్ వచ్చారు ఈ పర్సన్స్ వచ్చిన తర్వాత ఏం అంటే సిక్స్టీ పీవీతోనే జాయినింగ్ తీసుకుంటున్నారు అనుకుందాం హండ్రెడ్ పీవీ కావచ్చు సిక్స్టీ పీవీ కావచ్చు నేను మీకు సిక్స్టీ పీవీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను లెట్స్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈ పర్సన్స్ కూడా సిక్స్టీ పీవీతో జాయిన్ అవ్వడం జరిగింది అండ్ ఈ పర్సన్ ఏం చేశారంటే నాలుగురిని విత్ సిక్స్టీ పీవీతో జాయినింగ్ చేసి విత్ ఇన్ వన్ వీక్లో వీళ్ళందరినీ కూడా సిక్స్టీ సిక్స్టీ కంప్లీట్ చేయించాడు అండ్ సిక్స్టీ సిక్స్టీ కంప్లీట్ చేసి ఈయన టోటల్ త్రీ హండ్రెడ్ పీవీని కంప్లీట్ చేసుకున్నాడు సో ఇన్ వన్ వీక్లో లో ఈ పర్సన్స్ ఏమైనా ఎయిట్ పర్సెంట్ని ఫస్ట్ అండ్ ఎయిట్ పర్సెంట్ని కంప్లీట్ చేయగలిగాడు రైట్ సో టార్గెట్ చూడండి ఎంత పెద్ద బిజినెస్ చేయగలరు ఫస్ట్ వీక్ లో ఈ పర్సన్ ఏం చేశాడు ఫస్ట్ వీక్ లో ఈ పర్సన్ తను కొంతమందితో ప్లాన్ చెప్ చెప్పడం ద్వారా ఈ పర్సన్ ఫస్ట్ అండ్ ఎయిట్ పర్సెంట్ అయిపోయాడు ఇప్పుడు మీ టార్గెట్స్ ఏముంటుంది మీ గోల్స్ ఏముంటుంది ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇప్పుడు మీరు ఈ పర్సన్ని వదిలేసేయాలి ఈ పర్సన్ని వదిలేసి ఈ పర్సన్ కింద ఎవరైతే నాలుగురు వచ్చారో ఈ నాలుగుతో మీరు ఒక మీటింగ్ పెట్టుకోవాలి ఎస్ ఈ నాలుగురితో మీరు సింగిల్ సింగిల్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు బెస్ట్ ఆఫ్లైన్ వెళ్ళి చేయండి బట్ బికాస్ ఆఫ్ కరోనా ఉంది మీరు ఆన్లైన్లో కూడా దీన్ని కండక్ట్ చేయొచ్చు ఈ నాలుగురితో పాటు మీరు మీటింగ్ చేయాలి ఈ నాలుగుతో పాటు మీరు మీరు మీటింగ్ చేసిన తర్వాత వీళ్ళకి మనం ఏం టార్గెట్ ఇవ్వాలి సరే ఈ ఒక అంటే ఫస్ట్ వీక్లో ఈ పర్సన్ అయిపోయాడు కదా ఈ నాలుగుని వరణించాలి ఈ నాలుగుని కూడా మనం ఫస్ట్ అంటే ఎయిట్ పర్సెంట్ చేయాలి చూడండి ఒక పర్సన్కి బ్రో వైపి టార్గెట్ ఇవ్వడం చాలా టఫే కానీ వైపీవీ ఎలా చేయొచ్చు ఈజీగా అది మనం టార్గెట్ చేసి ఇంత ఈజీ చూడండి ఈ నాలుగుని కూడా మనం ఏం చేయాలి ఈ నాలుగుని కూడా మనం ఫస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ కిందికి ప్లాన్ చేయాలి ఓకే సో వీళ్ళు కూడా నాలుగు జాయిన్ చేసి వీళ్ళు కూడా ఫస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతే జస్ట్ ఆలోచించండి మీకు ఎంత పీవీ అనేది ఒక కొత్త పర్సన్ దగ్గర నుంచి మీరు ఎంత పీవీ వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర మీకు ఎంత వచ్చింది మూడు వందల పివీ వచ్చింది నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్క నలుగురు ఈ నలుగురు కూడా ఫస్ట్ అట్ ఎయిట్ కి ప్లాన్ చేస్తారు ఫస్ట్ ఎయిట్ పర్సెంట్కి ప్లాన్ చేసేటప్పుడు ఏమవుతుంది ఈ నలుగురు ఇంటూ మీకు త్రీ హండ్రెడ్ పీవీ వాళ్ళ దగ్గర కూడా వచ్చేస్తున్నారు అంటే ఇక్కడ ఎంత వచ్చింది మీకు టువెల్ హండ్రెడ్ పీవీ మీకు ఇక్కడ వచ్చేసింది రైట్ చూడండి ఒక్క పర్సన్ జాయిన్ అవ్వగానే రెండో వెహికల్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పీవీ దగ్గర ఇచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ పీబీ వాళ్ళది వచ్చేసింది ప్లస్ ఈ పర్సన్ సిక్స్టీ సో ట్వెల్వ్ హండ్రెడ్ పీవీ అనేది మనకి ఈజీగా వచ్చేసింది అయితే ఎయిట్ పర్సెంట్ చాలా చిన్న టార్గెట్ కదా ఎవరైనా సరే రీచ్ అవ్వగలరు పెద్ద టార్గెట్ లేదు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కొంతమంది తీసుకొచ్చి కూర్చోబెట్టడం వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ఒక స్పీడ్లో మనం వెళ్ళిపోతున్నాం అనమాట రైట్ సో సెకండ్ వీక్లో మనకి ఎంత వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చేసింది అలాగే మీరు థర్డ్ వీక్ చూడండి థర్డ్ వీక్ వెళ్ళింది ఎప్పుడు ఎంతమంది వచ్చారు ఒక్కొక్కరి కింద నలుగురు వచ్చారు అండ్ స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను ఎప్పుడైతే మీరు నెట్వర్క్ ని బిల్డ్ చేస్తున్నారు స్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నలుగురు స్ట్రక్చర్తో చేస్తేనే బాగుంటుంది వాళ్ళ కింద ఒక్క పర్సన్ చేస్తే ఒక్కొక్క పర్సన్ వస్తున్నారు ఇక్కడ ఎక్కువ పర్సన్స్ అనేది అందుకే స్ట్రక్చర్ని ఫాలో అవ్వమని చెప్పండి ఒక పర్సన్ ద్వారానే అంత మూడు వందల పీవీ పెట్టించడం కన్నా స్ట్రక్చర్తో బిల్డ్ చేయండి చాలా బాగుంటుంది సో మనం ఏం చేసాము ఇది ఇది ఫస్ట్ వీక్లో అయిపోయింది ఈ పర్సన్ ముందు వచ్చిన పర్సన్ ఎయిట్ పర్సెంట్స్ అయిపోయడం తన కింద ఎవరైతే వచ్చారో సెకండ్ వీక్లో వాళ్ళని కూడా మనం ఎయిట్ పర్సెంట్ అవ్వడానికి వాళ్ళ గురించి ప్లాన్ చెప్పాము హోమ్ మీటింగ్స్ చేసాము సో వాళ్ళకి కూడా చెప్పించేసాము ట్వెల్వ్ హండ్రెడ్ పీవీ మనకి వచ్చేసింది రైట్ నెక్స్ట్ ఇది వచ్చేసి నెంబర్ వన్ ఇది వచ్చేసి నెంబర్ టూ అండ్ ఇది వచ్చేసి నెంబర్ త్రీ అనమాట అయితే మనకి కొత్త వాళ్ళు ఇక్కడ ఎంతమంది వచ్చారు పదహారు మంది వచ్చారండి ఎస్ ఫోర్ 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 పదహారు మంది వచ్చారు ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ యొక్క పదహారు మందితో మనం మీటింగ్ చేసుకోవాలి పదహారు మీటింగ్ కూర్చోబెట్టి వారితో పాటు పర్సనల్గా వాళ్ళకి మీటింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ అడ్ ఎయిట్ పర్సెంట్ ఏంటి ఫస్ట్ అడ్ ఎయిట్ పర్సెంట్ చదవడం ద్వారా వచ్చిన బెనిఫిట్స్ ఏంటి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకవేళ మనం ఈ పదహారు మందిని కూడా రైట్ మనం ఫస్ట్ అడ్ ఎయిట్ పర్సెంట్ చెప్పేయగలిగితే ఇక్కడ ఏమవుతుంది ఒక్కొక్కరు ఎంత పీవీ చేస్తున్నారో త్రీ హండ్రెడ్ అంటే ఎయిటీ టూ పీవీ చేస్తేనే అయిపోతుంది బట్ నేను ఒక ఉదాహరణకి రాస్తున్నాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పీవీ అవుతుందండి ఎస్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పీవీ వచ్చేసింది చూడండి ఈరోజు ఒక పర్సన్కి ఫస్ట్ ఆర్ట్ బ్రోంజ్ డైరెక్టర్కి మనం ప్లాన్ ఇస్తే మేబీ చేయలేకపోతాడేమో కానీ మీరు ఓన్లీ ఫర్ ఫస్ట్ టార్డ్ ఎయిట్ పర్సెంట్స్ మీదనే పనిచేస్తే పదహారు మందికి కూడా మనం సేమ్ అనుకోండి వాళ్ళకి ఎంత వాళ్ళు ఎంత టోటల్ పీవీ ఎంత వచ్చేసింది ఇక్కడ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పీవీ వచ్చేసింది అంటే ఫస్ట్ టార్ట్ డైరెక్టర్ కంప్లీట్ అయిపోయాడు ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక పర్సన్కి పెద్ద పీవీ టార్గెట్ ఇవ్వకుండా ఓన్లీ మీరు ఈరోజు నుండి మీకు బిజినెస్ జరగట్లేదు పీవీ పెరగట్లేదు మీ పిన్ చేంజ్ అవ్వట్లేదు మీ లెవెల్ లెవెల్ పెరగట్లేదు మీకు చెక్స్ తక్కువ వస్తున్నాయి అయితే మీరు ఫస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్లోనే పనిచేయండి ఫస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్ చాలా చిన్న టాపిక్ రైట్ చాలా చిన్న పీవీ త్రీ హండ్రెడ్ పీవీనే ఈజీగా ఎవరైనా చేయగలరు కొన్ని జాయినింగ్స్ ఒకవేళ నిజంగా మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తే ఈజీగా ఎవరైనా చేయగలరు బట్ చూడండి మీరు వన్ మంత్లో ఇక్కడ ఏమైపోయింది ఒక పర్సెన్ మీరు ఫస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్ చేపేయగలిగాడు సో ఫోర్ మంత్లో మీరు అలా ఫోర్ నాలుగు లెగ్లు పనిచేయండి నాలుగు వందల లెగ్లు వచ్చి మీరు డైమండ్ అయిపోతారు ఎస్ రైట్ రాంగ్ సో ఫ్రెండ్స్ ఈ యొక్క కాన్సెప్ట్లో మీరు వర్క్ చేయాలి ఈ ఫస్ట్ ఎయిట్ పర్సెంట్స్ మీదనే మీరు వర్క్ చేయాలి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి మీరు వాళ్ళకి నేర్పించాలి వాళ్ళతో పాటు మీటింగ్ ట్రైనింగ్స్ పెట్టుకోవాలి సో ఇలా మీరు ప్రతి నెల ఒక్క పర్సెంట్ని స్పీడ్ ఆఫ్ చేసుకోగలిగితే ఫోర్ లో ఈజీగా డైమండ్ కొట్టగలరు ఫోర్ మంత్లో ఈజీగా మీకు ఈవెన్ ఏలు దగ్గర దగ్గరికి వచ్చేసింది చూసారా ఇంకొద్దిగా మనం హార్డ్ ఆఫ్ పెడితే అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఏం చేసాము ఓన్లీ ఫస్ట్ ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్కి వన్ వీక్ టార్గెట్లు ఎవరైనా కంప్లీట్ చేయొచ్చు కానీ ఒకటిసారి ఐదు వేల పీవీ టార్గెట్ ఇస్తే మేబీ వల్ల చేయలేరు ఏమో సో అందుకే టీంతో పాటు విత్ స్ట్రక్చర్తో పాటు సిక్స్టీ పీవీని ప్లాన్ చేసినా కూడా ఇది అయిపోతుంది అదేపోవాల హండ్రెడ్ పీవీ చేశారు చేశారనుకోండి ఇంకా ఈజీనే రైట్ ఇంకా తొందరగా అయిపోతుంది ఇంకా ఇంతమంది కూడా అవసరం ఉండదు ఇంకా తొందరగా కంప్లీట్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ అనేది చాలా పెద్ద లెవెల్ మన బిజినెస్లో రైట్ బ్రాంజ్ డైరెక్టర్ కన్నా సిల్వర్ ఇవి అన్ని ఇవి అన్నిటికన్నా కూడా ఫస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ ప్లాన్ చేయండి ఈ రోజు నుండి ఫస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ మీ టీంలో ఎంత ఎక్కువ మందిని తీయగలిగితే అంత మంచిది లెట్స్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మీ టీంలో ఒక ఐదు గురిని మీరు ఫస్ట్ అట్ చెప్పగలిగితే ఐదు గురింటూ మూడు వందలు అంటే సీదా మీకు ఇక్కడ ఎంత వచ్చేసింది ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీ మీకు వచ్చేసింది అదే ఒక మీకు పది మంది ఫస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ మీరు తీపేయగలిగాడు అనుకోండి సో ఇక్కడ మీకు త్రీ హండ్రెడ్ పీవీ అంటే మీకు సుమారు మూడు వేల పీవీ వచ్చేస్తుంది రైట్ సో ఫ్రెండ్స్ ఇలా మీరు ప్లాన్ చేస్తే ఈజీగా అవుతుంది ఒక పర్సన్ జాయిన్ అవ్వగానే వితిన్ వన్ వీక్లో ఫస్ట్ ఆట్ ఎయిట్ పర్సెంట్ అవ్వాలి ఆ పర్సన్స్ అయిపోయా ఆ పర్సన్ వదిలేసేయండి ఇంకా మీరు వాళ్ళ కింద వెళ్ళిపోండి వాళ్ళ కింద వెళ్ళి వర్క్ చేయండి వాళ్ళ కింద వెళ్ళి వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ చెప్పాలి వాళ్ళు అయిపోయారు మళ్ళీ వాళ్ళని వదిలేసేయండి వాళ్ళ కిందకి వెళ్ళిపోండి ఏమవుతుంది వీళ్ళ కింద బిజినెస్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేస్తారు ఇంకా గట్టిగా వాళ్ళు కూడా పని చేయగలరు అండ్ మనకి పీవీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఎంత ఎక్కువ పీవీ వస్తే అంత ఎక్కువ చెక్స్ వస్తాయి అవునా కదా సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఖచ్చితంగా మీ టీంలో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి మీ టీంలో అందరికీ కూడా ఫస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంటే నేర్పించండి ఏం వేరేది నేర్పించాల్సిన అవసరం లేదు ఫస్ట్ స్టార్ట్ డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ ఏం నేర్పించాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ ఈ లెవెల్స్ అన్నీ వచ్చేస్తాయి జస్ట్ మీరు ఫోకస్ దేంట్లో చేయాలి మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్లో ఎస్ ఫస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్లో ఫోకస్ చేస్తే ఈజీగా ఈ యొక్క కాలిక్యులేషన్ ప్రకారం మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు రైట్ ఫ్రెండ్స్ బిజినెస్ అంతా ఈజీ మీరు ఎంత దీన్ని ఈజీగా తీసుకోగలిగితే ఇది ఈజీగా అనిపిస్తుంది ఎవరు చేస్తారు సార్ అని చెప్తే అంత కష్టంగానే ఉంటుంది రైట్ సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు వీడియో అర్థమైతే ఇప్పుడే మీ టీంలో అందరితో షేర్ చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూప్ ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ రెస్ట్ చెప్పండి మేము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్